ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుంది, రాను రోజుల వర్షాల గురించి వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. నిన్న మనకు శ్రీకాకుళం అలాగే విశాఖపట్నం అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు పడడం జరిగింది. ఈరోజు కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. అలాగే ఈరోజు గాలు ఉదయం నుంచి మధ్యాహ్న సమయం వరకు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలు వీయడానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో విస్తారంగా గాలు ఉండటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత వాతావరణం తీసుకుంటే ఉష్ణోగ్రతలు కూడా ఈరోజు 43 డిగ్రీలు తాకే అవకాశం ఉంది. అలాగే రాను రోజుల్లో వర్షాలు మనకు 17 తారీఖు నుంచి ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి, అలాగే 18వ తారీఖున వర్షాలు విస్తారంగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఎప్పుడు ఎక్కడ వర్షాలు ఉంటాయి దాని గురించి వివరంగా ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, అలాగే అనకాపల్లి, పాడేరు జిల్లా, విజయనగరం జిల్లాతో పాటు నెల్లూరులో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉంది. వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు జిల్లాలో కూడా, కర్నూలు అలాగే మరోవైపు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో, బళ్ళారి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అలాగే గాలులు వచ్చేసరికి మనకు నెల్లూరు పరిసర ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయని నిన్న మనం అప్డేట్లో చెప్పడం జరిగింది నిన్న సాయంత్రం. అలాగే నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి ఒంగోలు పరిసర ప్రాంతాల వరకు కూడా గాలి విపరీతంగా వీయటం జరుగుతుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. సమయం 7:30 అవుతుంది. నెల్లూరుతో పాటు వైఎస్ఆర్ జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలోని అన్ని భాగాలకు, బాపట్ల పరిసర ప్రాంతాలకు, అలాగే పల్నాడు పరిసర ప్రాంతాలకు, గుంటూరు పరిసర ప్రాంతాలకు ఈ గాలులు అనేవి విస్తరిస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా ఏంటంటే మనకు ఉదయగిరి పరిసర ప్రాంతాలు అలాగే ప్రకాశం జిల్లాలోని పరిసర ప్రాంతాలకు గాలులు అనేవి విపరీతంగా ఉంటాయి. ఈదురుగాలు అలాగే ఉదయం పూట ఉక్కపోత, ఎండ కూడా విపరీతంగా ఉంటుంది. బాపట్ల పల్నాడుతో పాటు గుంటూరు జిల్లాలో కూడా ఈరోజు ఎక్కువ గాలు వీయటానికి ఎక్కువగా అవకాశం అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. మరోవైపు ఏలూరు పరిసర ప్రాంతాలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ గాలులు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో కూడా మరో 1/2 గంటలో విస్తారంగా గాలి వేయడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ గాలులు అనేవి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ఇక టెంపరేచర్ విషయానికి వస్తే మధ్యాహ్న సమయంలో ఈరోజు నిన్న కూడా కొన్ని 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అలాగే వర్షాలు కూడా నిన్న కొన్ని ప్రదేశాల్లో వర్షాలు కూడా నమోదవడం ఆంధ్రప్రదేశ్లో మనం గమనించాం. కానీ మధ్యాహ్నం సమయం వరకు ఎండలు ఉండడానికి ఈరోజు అవకాశాలు అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. నెల్లూరు మధ్యాహ్నం 42 డిగ్రీల ఉండే అవకాశం కనిపిస్తుంది. అలాగే వైఎస్ఆర్ 42, కర్నూలు 40, అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. గుంటూరు 43, రాజమండ్రి 43, హైదరాబాద్ 37, విశాఖపట్నం 39, బళ్ళారి 35, అనంతపురం 37, మిర్యాలగూడ 41, కొత్తగూడెం 41, అలాగే నిజామాబాద్ 37, ముంబై 34 డిగ్రీలు మధ్యాహ్న సమయంలో ఉండడానికి టెంపరేచర్ మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. హైదరాబాద్లో తక్కువ ఉష్ణోగ్రత నమోదవడానికి అవకాశాలు ఉన్న 37 డిగ్రీలు ఉండే అవకాశం ఉంది. అలాగే గుంటూరు అలాగే రాజమండ్రి పరిసర ప్రాంతాలతో పాటు ఒంగోలు, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఈరోజు కర్నూలు 40 డిగ్రీలు ఉండను, గుంటూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎండలు ఉక్కపోతే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రకాశం, బాపట్ల, పల్నాడుతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో కూడా ఈ ఎండలు ఉక్కపోతే ఎక్కువగా ఉండటానికి అవకాశం అయితే మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. ఇక రాను రోజుల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉండబోతుందో చూద్దాం. అలాగే ఋతుపవనాల వల్ల మనకు ఈ వర్షాలు అనేవి 18వ తారీఖు నుంచి ఉండే అవకాశం ఉంది. 17వ తారీఖు మనకు అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ జిల్లా కానీ ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ 17వ తారీఖు మధ్యాహ్న సాయంత్రం సమయంలో అక్కడక్కడ ఉంటాయి. కానీ 18వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఉదయం సమయంలో తేలికపాటి జల్లులను 18వ తారీఖు మధ్యాహ్నం నుంచి 18వ తారీఖు మనకు ఆదివారం మధ్యాహ్న సాయంత్రం సమయంలో ఈ ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై శనివారం ఆదివారం సమయంలో మన వాతావరణం పూర్తిగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాను 2-3 రోజుల వరకు ఎండ ఉంటుంది. ఆ తర్వాత మనం గతంలో అనుకున్నట్టుగానే 11 నుంచి వాతావరణ మార్పు ఉంటుంది అనుకున్నాము. 45 డిగ్రీల నుంచి 2-3 డిగ్రీలు తగ్గుముఖం పట్టినే తప్ప పూర్తిగా మనకు 4-5 డిగ్రీలు తగ్గే అవకాశం ఎక్కడ కనిపించలేదు. కానీ రానున్న 3-4 రోజులు
రోజుల్లో మనం గత వారంలో చెప్పినట్టుగానే వాతావరణంలో పూర్తిగా మార్పు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మనం గతంలో చెప్పినట్టు 24 నుంచి విస్తారంగా వర్షాలు ఉంటాయని చెప్పడం జరిగింది గత నెలలోనే, నెల క్రితమే. కానీ మనకు ఈ వర్షాలు అనేవి ఒక వారం ముందు నుంచే ప్రారంభం అవడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఋతుపవనాల ప్రభావం మనకు ఎక్కువగా 17వ తారీఖు నుంచి ఉండే అవకాశం ఉంది. 18వ తారీఖు నుంచి మనకు విస్తారంగా వర్షాలు పడటానికి, ఆదివారం నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు పడడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. 18వ మనకు వర్షాలు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అని చూద్దాం. ముఖ్యంగా రాయలసీమ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయి. మరోవైపు తమిళనాడు నుంచి విస్తరించే వర్షాలు, అంటే తమిళనాడు నుంచి మనకు ఆంధ్రలోకి ఎక్కువగా వర్షాలు విస్తరించే అవకాశం మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమలో అన్ని జిల్లాలలో 18వ తారీఖు మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వర్షాలు మొదలటానికి అవకాశం ఉంది. అలాగే ప్రకాశం జిల్లా, ముఖ్యంగా ఒంగోలు పరిసర ప్రాంతాలు తీసుకుంటే 1-2 చోట్ల భారీ వర్షాలు పడటానికి, ఉరుములతో కూడిన వర్షాలు 18వ తారీఖు సాయంత్రం సమయంలో తప్పకుండా వర్షాలు, ఆదివారం సాయంత్రం తప్పకుండా వర్షాలు అయితే పడటానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది. ఒంగోలుతో పాటు మా ప్రకాశం జిల్లాతో పాటు గుంటూరు, పల్నాడు, బాపట్ల పరిసర ప్రాంతాలు, కృష్ణ, అలాగే ఏలూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, NTR జిల్లాల పరిసర ప్రాంతాలు, కోనసీమ పరిసర ప్రాంతాల వరకు కూడా ఈ వర్షాలు విస్తరించడానికి 18వ తారీఖు మనకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ చెన్నై పరిసర ప్రాంతాలు, అంటే తమిళనాడులో నుంచి విస్తారంగా పడే వర్షాలు ఈ చిత్తూరు పరిసర ప్రాంతాలు, నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి ఒంగోలు పరిసర ప్రాంతాలు ప్రకాశం జిల్లాలోకి విస్తారంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కర్నూలు పరిసర ప్రాంతాల్లో, ముఖ్యంగా 17వ తారీఖు నుంచే కర్నూలు, బళ్ళారి పరిసర ప్రాంతాలు కానీ కర్నూలు పరిసర ప్రాంతాల నుంచి వర్షాలు ఉండే అవకాశం ఉంది. 18వ తారీఖు మనకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, మిర్యాలగూడ, అలాగే మాచర్ల పరిసర ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా 18వ తారీఖు నుంచి వర్షాలు పడే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది. 18 సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా విస్తారంగా వర్షాలు, ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు 18వ తారీఖు ఉండే అవకాశం ఉంది. కానీ 19, 20, 21వ తారీఖులలో కూడా వర్షాలు అనేవి ఇంకా పెరగడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. 21వ తారీఖు కూడా విస్తారంగా వర్షాలు, ముఖ్యంగా 20వ తారీఖు 1-3 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. కానీ 22 నుంచి కాస్త అక్కడక్కడ వర్షాలు కొనసాగడానికి అవకాశం ఉంది. తప్పకుండా 18వ తారీఖు, 19, 20, 21వ తారీఖులలో ఈ 4 రోజుల్లో మాత్రం తప్పకుండా వాతావరణం మార్పు వస్తుంది. అలాగే వర్షాలు కూడా విపరీతంగా పడటానికి కూడా ఎక్కువగా మనకు ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. మొదట మనకు రాయలసీమలో వర్షాలు 17వ తారీఖు నుంచి ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి నెమ్మదిగా వర్షాలు అనేవి పెరగడం జరుగుతుంది. 17వ తారీఖు కూడా ఎండలు ఉంటాయి. 18వ తారీఖు మధ్యాహ్నం వరకు కూడా ఈ ఎండలు అనేవి కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 17 మధ్యాహ్నం వర్షాలు అక్కడక్కడ, అంటే 17వ తారీఖు అక్కడక్కడ వర్షాలు ఉండను, 18వ తారీఖు నుంచి మధ్యాహ్నం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షాలు పడడానికి, రాయలసీమతో పాటు కోస్తా ఆంధ్రలో కూడా విస్తారంగా వర్షాలు మనకు 18వ తారీఖు సాయంత్రం నుంచి మనం ఎక్కువగా వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రస్తుత వాతావరణం కూడా మనకు అనుకూలంగా ఉంది. తప్పకుండా వర్షాలు అయితే ఉండడానికి ఎక్కువగా అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణం మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తాం. ఈరోజు మాత్రం వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈరోజు, రేపు, అంటే 15, 16 తక్కువ వర్షాలు ఉండడానికి, అక్కడక్కడ మాత్రమే తేలికపాటి చల్లులు ఉండడానికి ప్రస్తుత వాతావరణం కనిపిస్తుంది. నిన్నట్లాగానే కూడా ఈరోజు, అంటే ముఖ్యంగా రాయలసీమలో కానీ కోస్తా ఆంధ్ర జిల్లాలో కానీ కొన్ని చోట్ల మాత్రమే మధ్యాహ్నం కూడా తక్కువ ఉంటుంది. కానీ సాయంత్రం సమయంలో అక్కడక్కడ తేలికపాటి చల్లులు ఉండడానికి అవకాశం ఉంది 15, 16వ తారీఖు. కానీ 17వ తారీఖు మాత్రం తప్పకుండా రాయలసీమ అలాగే కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ వర్షాలు పడడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇస్తాము. అలాగే ఋతుపవనాల ప్రభావం కూడా మనకు ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఎక్కువ అవకాశం